హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటంటే ఈ కోకోనట్ ఓపెనర్స్ ఉంటాయని నాకైతే ఇప్పటివరకు తెలియదు. సో ఏంటంటే నేను కంట్రీ డిలైట్లో కోకోనట్స్ ఆర్డర్ చేసినప్పుడు ఈ కోకోనట్ ఓపెనర్ అని కింద ఆగుపడితే నేను ఒకసారి తీసుకుందామని తీసేసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 249 అట్లు ఉంటుంది. బట్ ఏంటంటే మనకు కంట్రీ డిలైట్లో వచ్చేసి నాకు 40 రూపీస్కి వచ్చింది. సో ఫీవర్ వచ్చినప్పుడు అట్లా కోకోనట్స్ ఎక్కువ తీసుకొచ్చుకొని తీయనీకి మనకు చాలామందికి కష్టం అవుతూ ఉంటుంది. సో అందుకోసమనే నేను ఈ కోకోనట్ ఓపెనర్ అయితే తీసుకున్నాను. సో మనం ఏంటంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కోకోనట్ ఓపెనర్. ఏ విధంగా యూజ్ చేయాలని మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బట్ నేను ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తా. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ కంట్రీ డిలైట్లో అయితే నాకు 40 రూపీస్కి ఉంది. బయట అయితే నాకు అంత ఐడియా లేదు. సో ఇక్కడ మీకు చూపించాను కదా ప్రైస్ 249 ఉంటుంది, బట్ మనకు యాప్లో వచ్చేసి 40 రూపీస్కి వస్తుంది. సో నేనైతే ఇక్కడ కోకోనట్ తీసుకున్నా కదా, ఈ కోకోనట్ ఓన్లీ ముందు కాకుండా సైడ్స్ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కోకోనట్ ఓపెనర్ ఉంది కదా, దాన్ని మిడిల్లో విధంగా పెట్టి బాగా ఫోర్స్గా మనం తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా పెట్టి ఇట్లా రౌండ్గా తిప్పేస్తే చాలు, మనకు హోల్ అనేది అయిపోతుంది. సో ఒకసారి అయితే మీకు చూపిస్తున్నా చూడండి. జస్ట్ నార్మల్ ఇట్లా అంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ముందు ఓపెన్ అవుతలేదు అని అనుకుంటే సైడ్స్కి కూడా ఒక 2-3 టైమ్స్ ఇట్లా ఓపెన్ చేసి చూడొచ్చు. ఈ కంట్రీ డిలైట్లో కోకోనట్స్ అయితే చాలా వాటర్ అయితే చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఏంటంటే బాగా వాటర్ అయితే వస్తున్నాయి బయట వాటితో కంపేర్ చేస్తే. సో మనకు లోపల ఒక ఇట్లా స్టిక్ లాగా ఇచ్చారు, ఆ స్టిక్ తోటి మనకు లోపలికి వెళ్ళిన వేస్టేజ్ అంతా జస్ట్ ఇట్లా ఫోర్స్ ఇట్లా అంటే పడిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకసారి ఈ వాటర్ తీసేసిన తర్వాత సైడ్ కూడా మెట్లు ఓపెన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తా. సో వాటర్ కూడా ఒకసారి చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయో. కాస్ట్ వచ్చేసి బయట వాటితో కంపేర్ చేస్తే మేము విఐపీ మెంబర్షిప్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో 39-40 రూపీస్ ఉంది ఒక్క కోకోనట్. బయట వచ్చేసి 60-70 రూపీస్కి అట్లున్నది. ఒకవేళ విఐపీ మెంబర్షిప్ తీసుకోకపోయినా 40-50 అట్లుంది. సో మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు 50 రూపీస్కి అట్లా తీసుకున్నాం కోకోనట్. నార్మల్గా బయట వచ్చేసి కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. ఇంకా వెజిటేబుల్స్ కానీ మనకు మిల్క్ ప్యాకెట్స్ కానీ ఘీ కానీ ఏవైనా కూడా కంట్రీ డిలైట్లో కొంచెం తక్కువనే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం ముందు హోల్డ్ చేసినాం కదా, ఒకసారి సైడ్కి కూడా చేసి చూపిస్తున్నాం. సైడ్కి ఏంటంటే కొంచెం ఫోర్స్గా మనం తిప్పాలి. ముందు సైడ్ ఉన్నంత ఫ్రీగానైతే రాదు, కొంచెం సైడ్కి కొంచెం ఫోర్స్గా తిప్పేస్తే మనకు అందులో ఉన్న వాటర్ అనేది ఈజీగా వస్తాయి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.